సంతోష్ ను అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు. రేపు సిట్ విచారణకు హాజరవ్వాలని ఆదేశాలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అభిషేక్ ది కీలక పాత్ర. సిబిఐ ప్రత్యేక కోర్టుకు నివేదిక ఇచ్చిన ఈడీ. విమానాల్లో నగదు తరలించడం నిజమేనా? కనికారెడ్డిని గంటన్నర పాటు విచారించిన ఈడీ. ట్రైబ్యునల్ కోసం మళ్లీ సుప్రీంకు తెలంగాణ. కృష్ణా జలాలను చెరిసగం పంచాలని వినతి. నూట యాభై కోట్ల భూమి 15 లక్షలకే శారదాపీఠానికి సమర్పించిన జగన్ సర్కార్. వైసీపీ నుంచి ఏపీకి విముక్తి కల్పించాలి, ప్రజలకి ఇదే చివరి అవకాశమన్న చంద్రబాబు. రేపు పశ్చిమలో సీఎం జగన్ పర్యటన. వైసీపీ అత్యుత్సాహంతో అల్లాడుతున్న జనం. యాభై రోజుల్లో 2 కోట్ల మందిని కలిసే ప్లాన్. డిసెంబర్ 1 నుంచి టీడీపీ నయా ప్రోగ్రామ్. టాలీవుడ్ సినీ దర్శకుడు మదన్ కన్నుమూత బ్రెయిన్ స్ట్రోక్ తో చికిత్స పొందుతూ మృతి. నర్సీపట్నంలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం. పొగకు ఊపిరాడక తండ్రి కొడుకులు మృతి. హిందూపురం ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం, బెడ్ విరిగిపడి బాధితుడికి స్వల్ప గాయాలు. నేడు 2వ రోజు ఇండియన్ రైజింగ్ లీగ్. సెలవు కావడంతో పెరగనున్న ప్రేక్షకుల తాకిడి. ట్రాక్ మీద వస్తున్న కారుపై పడిన చెట్టు కొమ్ము. ఎఫ్ఈ రేసులో తొలి రోజు తప్పిన భారీ ప్రమాదం. తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. ఎన్నికల సంఘం కమిషనర్గా అరుణ్ గోయల్. కేంద్రం ఉత్తర్వులకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి. రాంగ్ రూట్కు 1700, ట్రిపుల్ రైడ్కు 1200 ఫైన్. హైదరాబాద్లో వచ్చే వారం నుంచి కొత్త ట్రాఫిక్ ఆంక్షలు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. సీమ దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో పొద్దుగూకితే గజగజ, కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు. ఇవాళ కివీస్తో భారత్ 2 T20, మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్. 32 జట్లు 64 మ్యాచ్లు 29 రోజులు. నేటి నుంచి ఖతార్లో ఫిఫా ప్రపంచకప్.